లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయంన అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 7:7-8 వాక్యాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ ప్రార్థనను గురించినటువంటి 3 విషయాలు చెప్పబడ్డాయి. ఈ 3 విషయాల్లో మొదటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే, అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనలో అనేకమైన విషయాలు మనం అడుగుతూ ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. అంటే కొంతమంది అడిగితే నేను ఇస్తాను, మరి కొంతమంది అడిగితే నేను ఇవ్వను అని చెప్పట్లేదు. ఎవరెవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆయనను అడుగుతారో, అడిగిన ప్రతి వానికి కూడా దేవుడు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా మీ అవసరతలు, మీ విన్నపాలు ఆయన సన్నిధిలో మీరు అడుగుతారో, ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాడు అనంటే, అడిగిన ప్రతి వానికి నేను ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఎందుకు కొంతమంది జీవితంలో వారు ప్రార్థించినప్పుడు కార్యాలు జరుగుతున్నాయి, మరికొంతమంది విషయంలో జరగట్లేదు అనంటే, మనము అడుగుతున్నాం దేవుని సన్నిధిలో, కానీ మనము అడిగినప్పుడు స్పష్టత లేకుండా అడుగుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే చాలా స్పష్టంగా మనం అడిగినప్పుడు ఈ విధంగా స్పెసిఫిక్ ప్రేయర్స్కి దేవుడు తప్పకుండా ఆన్సర్ని ఇస్తాడు. చాలామంది వేగ్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, అస్పష్టంగా అడుగుతూ ఉంటారు. ఏదో నాకు పలానా ఉద్యోగం ఇయ్యయ్యా, నేను ఇల్లు కట్టుకోవాలయ్యా, నాకు వివాహం జరగాలయ్యా అని కలివిడిగా అడుగుతూ ఉంటారు. కానీ స్పష్టంగా ఏ ఉద్యోగం కావాలి, ఏ విధంగా నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, నీ వివాహం జరగబోయే భర్త ఏ విధంగా ఉండాలి అన్నటువంటి స్పష్టత నీకు ప్రార్థనలో ఉన్నప్పుడు తప్పకుండా నీకు జవాబు దొరుకుతుంది అని ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం స్పష్టంగా అడిగినా ఆలస్యం అవుతూ ఉంటుంది. అది వేరే విషయం. దేవుడు కొన్ని ఆలస్యాలు మన ఆశీర్వాదం కొరకు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను అడగండి, అడుగు ప్రతి వానికి నేను ఇస్తాను. అయితే ఏ విధంగా అడగాలి అనంటే, మనము మన ప్రార్థనలో ఒక స్పష్టత మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, నేను ఒకనొక సమయంలో ఒక గొప్ప దైవ సేవకుడు తన సంఘంలో వస్తున్నటువంటి ఒక విశ్వాసిని పిలిచి తన వివాహం గురించి ఆయన మాట్లాడడం నేను విన్నాను. నిజంగా ఆ సహోదరి మరి చక్కగా చదువుకుంది, మరి అనేక ప్రాంతాలకు తిరిగి వచ్చింది, ఆమె ఉద్యోగరీత్యా చూడడానికి చక్కగా అందంగా ఉంది, అన్ని అర్హతలు ఉన్నా ఆమెకి కొద్ది దినాల పాటుగా వివాహం జరగట్లేదు. అప్పుడు ఆ దైవజనుడు ఆ సహోదరుతో అన్నమాట ఏంటంటే, అమ్మ, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీకు కాబోయే భర్త ఏ విధంగా ఉండాలో విధంగా ప్రార్థన చేస్తున్నావా అన్నప్పుడు ఆ సహోదరి అనిందంట, అయ్యగారు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక దైవభక్తి కలిగిన భర్త కావాలని నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పిందట. అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడు, ప్రతి ఒక్కరు కూడా గాడ్ ఫియరింగ్ హస్బెండ్నే కోరుతారు, కానీ దానికి మించి ఇంకా అతనిలో ఉండవలసినటువంటి గుణాలేంటి, అతని రంగు, అతని ఎత్తు, అతని గుణగణాలు, మరి ఈ విధంగా ఒక 10 పాయింట్స్ నువ్వు ఒక పేపర్లో రాసుకుని, నువ్వు ప్రతిరోజు చదువుకుంటున్నటువంటి నీ బైబిల్లను నువ్వు రాసుకున్నటువంటి ఆ 10 అంశాలు ప్రతిరోజు ప్రార్థన చేయి, తప్పక దేవుడు నీ జీవితం కార్యం చేస్తాడన్నప్పుడు ఆ యవన సహోదరి నిజంగానే ఆ విధంగా ఒక 10 అంశాలు, ఏ విధంగా తన భర్త ఉండాలి, ఏం చదువుకోవాలి, ఎలాగుండాలి, ఇవన్నీ కూడా కొన్ని అంశాలు రాసుకుని ప్రతిరోజు ప్రార్థన చేయడం ఆరంభించింది. ఒక నెల తిరగక ముందే ఆమె జీవితంలో ఆమె కోరుకున్నటువంటి వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఇది విన్నప్పుడు నిజంగా ఈ విధంగా అడిగితే దేవుడు కార్యం చేస్తాడు అన్నది నా మనస్సు నుంచుకొని, నిజంగా మా మందిరంలో కూడా మా సంఘానికి వస్తున్నటువంటి ఒక యవ్వన సహోదరి నిజంగా ఆ బిడ్డకు కూడా వివాహ సంబంధాలు వెతుకుతున్నప్పుడు కొంచెం ఆలస్యం అయిపోతూ ఉంది. అప్పుడు నేను ఆ సహోదరిని పిలిచి ఈ దైవజనుడు తన సంఘంతో చెప్పినట్లుగా ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చి ఆ సహోదరితో
మీతో నేను చెప్పాను. ఈ విధంగా నీ కాబోయే భర్త గురించి ఏ విధంగా ఉండాలో ఒక 10 అంశాలు రాసుకొని ప్రతిరోజు అంశాల మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అని చెప్పినప్పుడు నిజంగానే ఆ విధంగా చేసినప్పుడు 3 నెలలు తిరగక ముందే ఆమె కోరుకున్నట్లుగా ఒక చక్కని వివాహం ఆమెకు జరిగింది. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను అనంటే మన ప్రార్థనలో మనకు స్పష్టత ఉన్నప్పుడు తప్పక దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు అనంటే మన ప్రార్థన స్పష్టంగా ఉందా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పలానా ఉద్యోగం నాకు కావాలయ్యా అంటావు, కానీ అది ఏ ఉద్యోగం, నువ్వు ఎటువంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నావు, నీ రెమ్యునరేషన్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే తప్పక దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తానండి. నిజంగా బైబిల్లో కూడా లూకా సువార్తలో ఒక గుంపు గ్రుడ్డివారు ఉన్నారు ఒక చోట. అయితే ఆ గ్రుడ్డివారు మరి ఒకనొక సమయం యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతానికి వస్తున్నటువంటి విషయం తెలుసుకొని ఆ గ్రుడ్డివారి గుంపులో ఉంటున్నటువంటి ఒక గ్రుడ్డివాడు ఎలుగెత్తి కేకలు వేస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దారి గుండా వెళ్తూ ఉన్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కనికరించు, నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు ఆ స్వరం వినగానే దేవుడు అక్కడ ఆగిపోయాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని పరిస్థితులను ప్రక్కన పెట్టి మన ప్రార్థన శబ్దం విని ఆయన వెంటనే ఆగిపోతాడు. ప్రియ దేవుని బిడ్డ, మనకు జవాబు ఇవ్వడానికి. అయితే ఇక్కడ కూడా మరి ఈ గ్రుడ్డివాడు ఆయన ఎలుగెత్తి మొరపెట్టగా దేవుడు ఏం చేస్తాడంటే విని వెంటనే ఆగుతాడు. ఆగి మరి ఆ గ్రుడ్డివాని దగ్గరికి వచ్చి ఏమని అడుగుతాడు అనంటే, నేను నీకు ఏమి చేయగోరుతున్నావు అని అడుగుతాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నాకు నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించింది అనంటే, ఆ గ్రుడ్డివాడు నన్ను కరుణించి ప్రభు అని కేకలు వేస్తున్నాడంటే దాని వెనకాల ఉంటున్నటువంటి కారణం ఏంటి, తప్పక నాకు కండ్లు కావాలి ప్రభా, నాకు చూపునివ్వు ప్రభా అని అడిగినట్టే కదా. మరి దేవుడు అక్కడికి వచ్చి నీకేమి కావాలి అని ప్రశ్నిస్తున్నాడు. మన దేవునికి తెలీదా అండి అతడు ఎందుకు కేకలు వేశాడు, అతడు ఎందుకు దేవుణ్ణి పిలిచాడు అన్న విషయము చాలా స్పష్టంగా దేవునికి మాత్రమే కాదు అక్కడ ఉన్నవారికి మనకు కూడా అర్థమవుతుంది. అతడికి చూపు కావాలి, దాని కొరకే దేవుణ్ణి వేడుకుంటున్నాడని. కానీ దేవుడు అక్కడ ఆగి నువ్వు చూపు కావాలని కోరుతున్నావా అని అడగలేదు, కానీ నీకు ఏమి కావాలి అని అడిగాడు. దేవుని బిడ్డలారా, నిజమే ఆయన అడిగినప్పుడు వెనువెంటనే ఈ గ్రుడ్డివాడు ఏమన్నాడంటే, ప్రభువా నాకు చూపు కావాలి అనంటే దేవుడు వెంటనే ఆయన చూపునిచ్చాడు, ఆయన కన్నులు తెరచాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, నిజంగా ఈ గ్రుడ్డివాడికి ఏమి కావాలో ప్రభువుకి తెలిసినా మరలా ప్రభు తన నోటి నుంచి ఏమి వస్తుందో గమనిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రతి అవసరత, నీ ప్రతి అక్కర దేవునికి తెలుసునే అనుకోవచ్చు. నేను ప్రార్థన చేస్తున్నానండి, నాకేం కావాలో దేవుడికి తెలీదా అని మనం అంట. దేవునికి మనకి ఏది అవసరమో ఆయనకు బాగా తెలుసు. అయినా మన నోటిలో నుంచి ఏమి వస్తుందా అని దాన్ని కనిపెట్టుకొని దాని ప్రకారంగా దేవుడు మనకు జవాబిస్తాడు. నిజంగా ఈ గ్రుడ్డివాడు నోట్లో నుంచి ఏదేదో రాలేదండి, ఆయన చాలా స్పష్టంగా నాకు చూపు కావాలి ప్రభా అని అడిగిన వెంటనే ఆయన చూపును పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా మన ప్రార్థన ఉండాలి. అప్పుడు తప్పక మనం అడిగిన దానికి జవాబును మనం చూడబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా గ్రుడ్డివాడి కళ్ళు తెరవబడ్డాయో ఉదయకాల సమయంలో అనేకుల యొక్క మనోనేత్రాలు దేవుడు వెలిగించి ఏ విధంగా ప్రార్థించాలో ఆయన మనకు నేర్పుతూ ఆ ప్రార్థనలో మనము జవాబును పొందుకోవడానికి ఉదయకాల సమయంలో దేవుడు కోరుతున్నాడు. నిజంగా ఇటువంటి ప్రార్థన మనం చేయగలిగితే నిజంగా దేవుడు అనేకుల పట్ల కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రార్థన మనం అవలంబించుకోగలిగితే మన జీవితంలో తప్పక మన ప్రార్థనకి మనం జవాబును చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నుంచి మనం ప్రార్థించినప్పుడల్లా స్పష్టంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఆయన దగ్గర నుంచి చాలా త్వరగా జవాబును పొందుకుందాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థన యొక్క అనుభవంలోని మొదటి అనుభవంని మనమందరం కూడా పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ, మీకు స్తోత్రం. ఉదయకాల సమయం నా అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడునని వాగ్దానం చేసావయ్యా. ఇదిగో నాయన, మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా మేమందరం కూడా స్పష్టంగా వీ నీడ్ టు డూ స్పెసిఫిక్ ప్రేయర్స్ ప్రభువా. అయ్యా మేమెవ్వరం కూడా వేగ్ ప్రేయర్స్ అయ్యా, అస్పష్టమైన ప్రార్థనలు కాక చాలా స్పష్టంగా మాకు ఏది అవసరమో చాలా స్పష్టంగా మీ సన్నిధిలో మేము ప్రార్థించటకు మీరు మాకు కృపనివ్వండి. తద్వారా మా జీవితంలో ప్రభువా
మేము అడిగినదంతా కూడా పొందుకోవడానికి మీరు మాకు సహాయము చేయమని ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ సన్నిధిలో అడిగి అడిగి అలసిపోయారు, వారి జీవితంలో మరొకసారి ఆశను మీరు పుట్టించి ఈ విధంగా స్పష్టంగా మీ సన్నిధిలో ప్రార్థించి జవాబును పొందుకునుటకు మీరు కృపనివ్వమని మరలా ప్రార్థనలో వారిని పురికొల్పమని ప్రార్థన చేస్తూ ఏసునామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి.